విజయనగరం జిల్లా ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలి. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి రుణ వితరణ మహోత్సవంలో రుణాల పంపిణీ, తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని వైఎస్ఆర్ క్రాంతి పథకం డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి పిలుపునిచ్చారు. వివిధ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, వాటితో స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించి జీవనోపాధులు పెంచుకోవాలని కోరారు. లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో స్థానిక బెస్సీ కాలనీలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆసెటి లో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన రుణ వితరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెద్ద ఎత్తున రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, సో అందరికీ తెలిసిందే ఈ క్రెడిట్ అవుట్ రీచ్లో ఎక్కువ భాగం సింహభాగం అనేది ఎస్హెచ్జిలో ఇంకే ఉంటూ ఉంది. ఎస్హెచ్జి తాలూకా జర్నీ అనేది రోజుకు రూపాయి పొదుపు చేసుకున్న రోజు నుంచి అప్పటి నుంచి ఈరోజు దాదాపుగా కొన్ని గ్రూపులు 200 రూపాయలు కానీ 300 రూపాయలు అట్లా పొదుపు చేసుకునే స్థాయికి వచ్చినాయి. అదేవిధంగా బ్యాంకర్ కూడా దాదాపుగా 5000 రూపాయలు ఇవ్వడానికి చాలా సంశయించేవారు. ఆ టైంలో బ్యాంకర్స్ని ఇంచుమించుగా టాప్ మోస్ట్ లెవెల్లో కూడా కొంతవరకు వాళ్ళని బతిమాలికనే పరిస్థితి అయితే ఉండేది. అట్లాంటిది ఈరోజు బ్యాంకర్సే ముందుకొచ్చి దాదాపుగా ప్రతి గ్రూప్ కూడా 20 లక్షల వరకు కూడా ఈ రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఎస్ఎల్జి మూమెంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే రీపేమెంట్. ఏదైతే మీరు అప్పు తీసుకున్నారో వాటన్నిటి కూడా ఎస్ఎల్జి అప్పులు తీసుకున్నాయో వాటన్నిటి కూడా 99% ప్లస్ తో మనకి రీపేమెంట్ ఉంది కాబట్టి దాని ప్రకారం